డేటా రెడీ చేస్తున్నారు రెడీ ఆయన కాలేజ్ తడిచిపోయింది సార్ పాపం ఏం చెప్పుకుంటారు సార్ ఒకరా ఇద్దరా వర్ష పెట్టి వస్తుంటే వర్ష పెట్టి పరిగెత్తా సార్ వీళ్ళు మళ్ళీ ఆడవాళ్ళ భద్రత గురించి పరిరక్షణ గురించి మీ ఆడాలకు కూడా అభినట్టు ఉంది పార్టీలో పాలసీల పరంగా చేతులు పట్టుకొని వేడుకున్నాం ఆన్సర్ చెయ్యండి అయ్యా ఆన్సర్ చెయ్యండి అయ్యా రాష్ట్ర ప్రజలకు ఆన్సర్ చెయ్యండి అయ్యా అడుగుతున్నాము అన్నా కాదు కూడదు ప్రెస్ మీట్లు పెడతాం పవన్ కళ్యాణ్ గారిని ఎట్లంటే అట్లా మాట్లాడతాం వ్యక్తిగత జీవితంలో దూరతాం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతాం వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతాం అంటే మేము ఎంతసార్లు ఉపయోగపడతాం మాకు సహనం ఎంత వరకు ఉంటది అందుకే మన జవాబు చెప్పాడు సాక్షాత్ సీఎం గారే నా అభిమానులు దాడులు చేస్తారు నన్ను తిడితే అన్నారు కానీ మేము దాడులు చేయాలి మా పైన మీరే దాడి చేసి మా పైన కేసులు పెట్టి మమ్మల్ని ఎత్తి మా నాయకులెత్తి జైల్లో పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నారు అందుకనే పాపం ఖండించాడు ఆయన మీ వ్యక్తిగత దృష్టించడం ఆయన ఎప్పుడు బాధపడలేదు తిట్టుకోండి అయ్యా తిట్టుకోండి అన్నాడు కార్యకర్తల మీదకి వస్తే కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా సార్ మరొక విషయం ఈ రోజు జగనన్న మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేస్తాను వర్మ గారు ప్లీజ్ ఇటువంటి మూడు పెళ్లిల గురించి సమర్థించుకుంటుండే నాయకులు ఎట్లా మా అక్క చెల్లెమ్మలు ఏమైపోతారు మూడేళ్ళు నాలుగేళ్ళు పెళ్లి చేసుకునే సుదరేస్తే ఎట్లా అని పని చాలా బాధపడుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు లీగల్ గా ఏదో కారణం ఆయన తర్వాత చాలా సార్లు చెప్పుకుంటే కూడా లేదు లేదని ముందుకు తీసుకొని వచ్చి చెప్తున్నారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మన వీళ్ళు అరగంట గంట ఈ సంజన సుతన్య ఇంకేందో ఒకటేదో వీడియో పెట్టొచ్చింది వీటన్నిటి విషయంలో ఈయనెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలా కనీసం వాళ్ళని చర్యలను తీసుకోలే అంటే వాళ్ళ పార్టీ నాయకులకు వర్తించదా కేవలం పతివ్రత పరమాణం అయితే తెల్లారా లేదని ఈ నీతులన్నీ పక్క పార్టీ వాళ్ళ మీదనే ఉపయోగిస్తారా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడరు సాక్షాత్ సీఎం గారే వచ్చి నానా యాగి అంటాడు ఆయన మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి ఇంకా హోమ్ మినిస్టర్లు మహిళా మంత్రులు అయితే అరాకొరా జరుగుతున్నాయి అలా ఇలా తోపులాటలో రేపు జరుగుతాయంట ఏడ సార్ ఇది ఎక్కడ న్యాయము వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి ఇవని చేతయితాయేమో ఇటువంటి వాటిని ఖండించడు కనీసం మహిళ ఆమె రోజా గారు కూడా తిరుపతిలోనే వచ్చి ఏదో ఆయకొర చెప్తే పెద్ద ఇదిగా చేసి చూపేస్తున్నారు అంటుంది అంటే వీళ్ళకి కనీసం మహిళలు ఎలా రక్షించుకోవాలని తెలీదు లా అండ్ ఆర్డర్ ఎట్లా పెట్టాలో తెలియదు వీళ్ళు లేఖంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలో వచ్చి మాట్లాడేస్తారు ఆయన ఏమి అనకూడదు మన వెంకటరెడ్డి గారు ఏమో వీడియోలు ప్రిపేర్ అయ్యొచ్చు ప్రిపేర్ అవ్వాలా మీరు వదిలిపెట్టిన వీడియోనే మేము చూపేస్తున్నాం మీకు గుర్తు చేస్తున్నాము ఇంకా ఏముంది ప్రిపేర్ పవన్ కళ్యాణ్ అంత ముందు ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడాడో చిన్నపిల్లలు అన్ని చెబుతారు కదా నాడేమన్నాడు నాడు పంచలు ఒకటి తీసుకోవడం దగ్గర నుంచి నేడు చెప్పులు తీసుకొని కొట్టేదాకా మొత్తం ఉన్నాయి కదా వీడియోలు ఆడికి పోలేదు కదా ఓకే ఏం మాట్లాడారు మంత్రి పవన్ కళ్యాణ్ చెప్తూ కొట్టమన్నారా మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ప్లీజ్ చాలా పద్ధతిగా రాసుకోండి నోట్ చేసుకోండి మీకు ఇస్తాను మీకు నేను ఫ్రీగా ఇస్తాను మహిళగా మాట్లాడితే అందరికి సమాధానం చెప్పాలి మళ్ళీ అయిపోద్దు మళ్ళీ టైం వేస్ట్ ప్లీజ్ కిట్నా గారు సార్ స్టూడియోలో కూర్చొని మీరు గట్టిగా మాట్లాడతారు కాబట్టి నేను రిలాక్స్డ్ గా కూల్ గా మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడే మాట్లాడతాను వెంకటరెడ్డి గారు మీరు కాదండి మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది స్టూడియో కూర్చొని మాట్లాడొచ్చు వెంకటరెడ్డి గారి కోసమా ఆయన ఆయన మమ్మల్ని మాట్లాడించారు అక్కడే ప్లీజ్ మాతృమూర్తి మనకు అమ్మ సాక్షాత్ అమ్మగారితో సమానం మీకు మన లక్ష్మీభారతి గారు ఎందుకు పెట్టుకున్నా సార్ రెండు పిల్లలు చేసినట్టుంది కదా ఏం సార్ అది గుర్తుకు లేదా గుర్తు చేయమంటారా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి అయ్యా ఆయన పెళ్లి చేసుకోమని చెప్పలేదు మేము నా మీద పడి ఏడ్చకండి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పోయి లీగల్ గా పెళ్లి చేసుకోండి అంటే కాదు కూడదు మేము ఇల్లీగల్ పనులే చేస్తామని మీ నాయకులు అంటున్నారు దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు దీని గురించి కదా మందలిచ్చాలి అరే నాయన ఇల్లీగల్ పనులు చేయకండి ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి విధానపరమైన లోపాలు ఎత్తి చూపిస్తున్నారు సవరించుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్తే మొహాన్ తిడతారయ్యా ఏం చేశారు మా నియోజకవర్గ ప్రజలకి మీకు ఇచ్చిన శాఖలు ఏం అభివృద్ధి చేసి చూపించారని అడుగుతారు కనుక వాటిని అభివృద్ధి చేయండి తద్వారా ప్రజల్లోకి పోండి పవన్ కళ్యాణ్ కోసం ప్రెస్ మీట్ పెట్టకండి ఆయన వ్యక్తిగతంగా ఆయన లైఫ్ లోకి వెళ్ళి మాట్లాడకండి అని కదా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనిషిగా మీరు చూసుకోండి ఆయన విసుకలపడము వీళ్ళు వచ్చి మాట్లాడటము మరొక విషయం సార్ నేనైతే పక్కాగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని ఈవెన్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ కూడా సమర్థిస్తారు సార్ ఈ విషయంలో అయితే ఎందుకంటే సొంతం చెల్లెలకు న్యాయం చేయలేని వ్యక్తి మహిళలు ఈ రాష్ట్ర మహిళలకు ఎలా న్యాయం చేస్తారు సార్ ఏ విధంగా న్యాయం చేస్తారు అనుకుంటారు
పాపం ఆమె పాదయాత్ర చేసి అంత కష్టపడి వాళ్ళ అన్న కోసం చేస్తే ఈ రోజు ఆమె పక్క రాష్ట్రాలకు పోయేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిని కూడా పంపి చేసిన వ్యక్తి పక్క రాష్ట్రాలు. ఇంకొక చెల్లి అయితే నాన్నని చంపేశాడు, మా నాన్నని కాపాడన్నా, ఇప్పటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి షర్మిలా గారు, విజయమ్మ గారు కూడా అండగా ఉంటారంటారు. అంతేనా ఇలాంటి అంశాల్లో మాటలు మార్చి ఓసర వెళ్ళలాగా రంగులు మార్చే మాటలు ఏమేమి మాట్లాడారో నేను కూడా చెప్తాను. నేను వినిపించవసరం, ఆల్రెడీ బాజీ గారికి కూడా తెలుసు. ఇదే భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కలలాగా చూస్తుంది అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయిన 6 నెలల తర్వాత ఆ కుక్కల్లాగా చూసే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? పాయింట్ నెంబర్ 1. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ పార్టీ కంటే మోడీ గారు యుద్ధాలను తీసుకొని వస్తాడని చెప్పిన ఆయన ఎందుకు వెళ్ళాడు? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, నేను రాజకీయంగానే అడుగుతున్న, వ్యక్తిగతంగా వెళ్తలేదు. దక్షిణ భారత పాచిపోయిన లడ్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, వీళ్ళు పెద్ద ద్రోహులు అన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు ఏ స్వార్థం కోసం వెళ్ళారు? దాని తర్వాత తెలుగుదేశం